అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు మనం స్వీట్ చేసుకుంటున్నామండి బూందీ లడ్డు. పెళ్ళైన పేరెంట్మైన ఏ శుభకార్యమైనా గానీ మన ఇంట్లో బూందీ లడ్డు ఉంటుంది. కింగ్ ఆఫ్ స్వీట్స్ కదండి అది. అది మనం చేసుకుందాం. ఇప్పుడు మనం బూందీ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. శనగపిండి, పంచదార, నూనె, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, బూందీ సత్రం, ఇవన్నీ అండి మనకి బూందీ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము శనగపిండిని వాటర్తో మిక్స్ చేసుకుందాం. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి వాటర్, ఒకేసారి యాడ్ చేసుకోవద్దు. ఇదిగోండి ఇలాగా ఇలాగా కలిపి పెట్టుకోవాలి. బూందీ వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నానండి, వేడవుతుంది. వేడవ్వగానే మనము బూందీ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి, బూందీ వేసేస్తున్నాను. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, వెంటనే మనము అర నిమిషంలో తీసేసేయాలి. ఎప్పుడు బూందీ వేసుకున్నా కానండి నూనె బాగా కాగాలి. ఇగోండి అప్పుడే మనకి ఇలాగా మంచిగా బాల్స్ లాగా వస్తాయి. ఇప్పుడు మనం రెండోసారి మళ్ళీ ఇప్పుడు బూందీ వేసేటప్పుడు మళ్ళీ నూనె కాగాలి, అలాగే చేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నానండి, మొత్తం అయిపోయింది. అయితే ఇప్పుడు అదే నూనెలో మనం జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసేసుకుందాము. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం పంచదార పాకం పెట్టుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి పంచదార వేసేసుకొని ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని అది పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. పంచదార కరిగిపోయిందండి, ఇప్పుడు పాకం చూసుకుందాము. పాకం ఏంటంటే మరీ లేతగా ఉండకూడదు, అలానే ముదురుగా ఉండకూడదు. ఒకసారి చూద్దామండి పాకము. ఒక 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఇలాగా ఒక ప్లేట్లో వాటర్ పెట్టుకొని ఇంకొంచెం సేపు పడుతుందండి, కొద్దిగా దగ్గరికి రావాలి. ఇంకొకసారి చూద్దామండి పాకం. చూసారా మొత్తం దగ్గరకు వస్తుంది. ఇలాగైతే చాలండి, ఆపేస్తున్నాను పాకం. సింగిల్ థ్రెడ్ ఫామ్ అవుతుంది, సింగిల్ స్ట్రింగ్. ఇలా అయింది అంటే మనకి కరెక్ట్గా పాకం అయినట్టు. పాకంలోకి ఇలాచీ పౌడర్, ఒకవేళ మీకు నెయ్యి ఇష్టమైతే 1 టీ స్పూన్, కంపల్సరీ కాదండి, ఇష్టమైతే వేసుకోండి. అలాగనే బూందీ కూడా వేసేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా ఒక జీడిపప్పు, ఒక కిస్మిస్ ఇలా పెట్టుకొని మీరు ఇలా లడ్డూని చుట్టుకోవాలి.
అయిపోయాయండి వెంటనే మీరు ట్రై చేస్తారు కదా చాలా ఈజీ మెథడ్ కదండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుస్తాయి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బై